హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్అవే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు గణేష్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ వీడియోలో మన సబ్స్క్రైబర్ అయితే గనక నార్మల్ పర్సన్స్ ట్రైన్ టికెట్ అనేది ఎలా బుక్ చేసుకోవాలని అడిగారు. కాకపోతే ఇవాళ వీడియోలో నేను ఏం చేస్తానంటే నార్మల్ పర్సన్స్ ఎలా బుక్ చేసుకోవాలి, నెక్స్ట్ దివ్యాంగ అంటే డిజేబుల్ పర్సన్స్ అనేది ఎలా బుక్ చేసుకోవాలని తెలుసుకుందాం. అది కూడా వెబ్సైట్లో ఎలా బుక్ చేసుకోవాలి, మనకు అలాగే ట్రైన్ టికెట్స్ అనేది యాప్లో అంటే రైల్వేస్ సంబంధించిన యాప్ కూడా ఉంది, ఆ యాప్లో కూడా ఎలా ఈజీగా బుక్ చేసుకోవచ్చు అనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరిదాకా చూడండి, చూసిందా మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ అనే చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, నాకు ఇంకొచ్చే స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు దాకా ఎవరైతే నా ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, అలాగే ట్విట్టర్లో కనుక ఫాలో అయిపోతే కనుక వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి ఈజీగా మీరు ఫాలో అవ్వచ్చు. నేను చేసే ఎటువంటి అప్డేట్స్ అయినా మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ టైం చూడాలనుకుంటే కనుక ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు డెస్క్టాప్ స్క్రీన్ అయితే కనుక చూస్తున్నారు. ఇప్పుడు మీరు గూగుల్ క్రోమ్ కావచ్చు లేదంటే కనుక మధ్యలో ఫైర్ ఫాక్స్ కానీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలాంటి వెబ్సైట్ అయితే కనుక ఒకటి డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది క్లిక్ చేసి ఓపెన్ చేస్తే కనుక మీకు ఇలాగ ఐఆర్టీసీది రైల్వేకి సంబంధించింది ఓపెన్ అవుతుందన్నమాట. ఓపెన్ అయిందో దీంట్లో మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే కనుక అవ్వాలి. ఫస్ట్ మనం వెబ్సైట్లో చూద్దాం, తర్వాత యాప్లో కూడా చెప్తాను నేను ప్రాసెస్ అనేది ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి. మీరు కావాలంటే కనుక ఏజెంట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు, అది కూడా చెప్తాను మీకు. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అంటే ఇది క్లిక్ చేశారనుకోండి, ఇండివిజువల్గా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ ఫామ్ అనేది ఫిలప్ చేయాలన్నమాట, కంప్లీట్గాను ఫిలప్ చేస్తే కనుక మీకు యూజర్ నేమ్ వస్తుంది, నెక్స్ట్ పాస్వర్డ్ వస్తుంది, దాని ద్వారా మీరు లాగిన్ అయితే కనుక అవ్వాలి. బ్యాక్కి వెళ్దాం. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఏజెంట్ ద్వారా మీరు కావాలంటే కనుక ఇక్కడ చూడండి, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ అప్ అని చెప్పి కనపడుతుంది సరే, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీని ద్వారా కూడా మీరు కావాలంటే కనుక లాగిన్ అయితే కనుక అవ్వచ్చు. ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది, మీరు కావాలంటే కనుక ఇవ్వండి. పాన్ కార్డు అడుగుతుంది, మీరు కావాలంటే కనుక ఇవ్వండి. ఆప్షనల్ అని చెప్పి పెట్టారు, అక్కడ కంపల్సరీ అని కాదు ఇది. మనకి మీకు కావాలంటే కనుక నెంబర్ ఇవ్వండి, లేదంటే కనుక ఇవ్వక్కర్లేదు. మిగిలిన ఇన్ఫర్మేషన్ అయితే కనుక మీరు కంపల్సరీ ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసిన తర్వాత మీరు లాగిన్ అయితే కనుక అవ్వచ్చు. ఇప్పుడు మనం ఒకసారి బ్యాక్ వెళ్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే కనుక డైరెక్ట్ లాగిన్ అయితే బటన్ ఇక్కడ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి లాగిన్ అయితే కనుక అవుతున్నాను. సింపుల్గా యూజర్ నేము అది మనం క్రియేట్ చేసుకుంటాం కదా, దాని ప్రకారం మనం లాగిన్ అయితే కనుక అవ్వాలి. ఇక్కడ నా యూజర్ నేమ్ టైప్ చేశాను, నెక్స్ట్ పాస్వర్డ్, నెక్స్ట్ క్యాప్చర్ ఎంటర్ చేయాలి మనం. ఓటీపీ ద్వారా కావాలా వద్దా అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. సింపుల్గా సైన్ ఇన్ అయితే కనుక అయిపోదాం. ఇప్పుడు సైన్ ఇన్ అయితే కనుక ఫ్రెండ్స్ మీరు లాగిన్ అయిందా, సింపుల్గా ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి, ఫ్రమ్ టు అనేది ఎక్కడ ట్రావెల్ చేస్తారు అనేది ఇచ్చేసిన తర్వాత ఇందులో మీరు ఏ కేటగిరీకి చెందుతారు, డిజేబుల్ పర్సన్సా, జర్నలిస్టా, దేనికి అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే కనుక ఖాళీగా వదిలేయండి. నెక్స్ట్ మీకు ఏ క్లాస్ కావాలి, ఏసీ కావాలా లేకపోతే ఏది కావాలనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏసీ అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఒకవేళ డిజేబుల్ ఉంటే కనుక దివ్యాంగ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డేట్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. నార్మల్ పర్సన్స్ అయితే కనుక మీరు ఇవన్నీ సెలెక్ట్ చేయక్కలేదు, దివ్యాంగ ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేయక్కలేదు. ఓన్లీ డిజేబుల్ పర్సన్స్ అయితే కనుక దివ్యాంగ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంతే, నేను డేట్ కూడా సెట్ చేస్తాను. ఇంకా ఫైండ్ అనేది ట్రైన్ అనేది దాని మీద క్లిక్ చేద్దాం. లాగిన్ అయిన తర్వాత ఇవన్నీ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, కావాలంటే దివ్యాంగ అనే ఆప్షన్, జర్నలిస్ట్ ఇవన్నీ కూడా, ఫ్లెక్సిబుల్ డేట్ ఇవన్నీ కూడా మీరు కావాలంటే కనుక చేసుకోవచ్చు. ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 2 అనేది పెట్టుకున్నాను నేను. పెట్టుకున్న తర్వాత మళ్ళీ సెర్చ్ అనేది ప్రెస్ చేయండి. ఇక్కడ చేసిన తర్వాత సింపుల్గా ఏ టైంలో ట్రైన్స్ ఉంటున్నాయి ఏంటి అనేది మొత్తం ఇక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత చెక్ అనేది ఇక్కడ మనం చేయాలి, అవైలబిలిటీ ఎప్పుడు ఉంది ఏంటి అనేది. ఇక్కడ మళ్ళీ మనకి డేస్ అవైలబుల్ ఇక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తుంది అన్నమాట. 23, 24, 25, 26, మొత్తం 28 దాకా కూడా ఉన్నాయన్నమాట ఖాళీలు అయితే కనుక. సింపుల్గా ఇక్కడ బుక్ నౌ అనే దాని మీద క్లిక్ చేయొచ్చు కావాలంటే. చూడండి, మళ్ళీ మనకి ఇన్ఫర్మేషన్ అయితే కనుక వచ్చింది అవైలబిలిటీ కూడాను. మళ్ళీ బుక్ అనేది ప్రెస్ చేద్దాం, ఓకే అనేది ప్రెస్ చేయండి. ఇక్కడ పర్సన్కి సంబంధించింది ఎవరు ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే కనుక ప్రొవైడ్ చేయాలి మొత్తం అంతాను. ఇక్కడ లోవర్ కావాలా ఏంటి అనేది మొత్తం ఇక్కడ మీరు ఇదైతే కనుక ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేసి మొత్తం మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా ఇచ్చేయండి. ఇచ్చేసి కంటిన్యూ టు బుక్ అనే దానికి వెళ్ళిపోవాలి. ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి నాకు ఇప్పుడు అవసరం అయితే కనుక లేదు కాబట్టి మీకు ఫర్దర్ స్టెప్ అయితే కనుక చూపించట్లే. బుకింగ్ నెక్స్ట్ పేమెంట్కి వెళ్తుంది అనమాట. రివ్యూ అయిపోయిన వెంటనే, రివ్యూ బుకింగ్ అయిపోయిన వెంటనే పేమెంట్ మెథడ్కి వెళ్తుంది అనమాట. దీని ద్వారా మీరు పేమెంట్ అయితే కనుక చేసి నార్మల్ పర్సన్స్ అయితే కనుక టికెట్ బుక్ చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ మీరు దివ్యాంగ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ ఇప్పుడు చూపిస్తాను చూడండి, నేను ఇందాక సెలెక్ట్ చేశాను, ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఏమేమి క్యారీ చేయాలనేది ఇది చెప్తోంది చూడండి. ఇక్కడ ఫోటో ఐడెంటిఫికేషన్ కార్డు అయితే కనుక కంపల్సరీ క్యారీ చేయాలన్నమాట, కాబట్టి దాని ప్రకారం మీరు రైల్వే పాస్ అనమాట, మీకు చెప్పాలంటే అర్థమయ్యేలా చెప్పాలంటే కనుక రైల్వే పాస్ అయితే కనుక కంపల్సరీ క్యారీ చేయాలన్నమాట. దాంతోపాటు ఆల్టర్నేటివ్ ప్రూఫ్ ఏదో ఒకటి క్యారీ చేయాలి, అంటే సాధారణ సర్టిఫికేట్ కావచ్చు లేకపోతే ఆధార్ కార్డు కానీ కంపల్సరీ క్యారీ చేయాలి. ఇక్కడ ఓకే అనేది ప్రెస్ చేయండి. మళ్ళీ ఇక్కడ సెర్చ్ అనేది చేయండి, ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారు ఏంటి అనేది మొత్తం సెలెక్ట్ చేసుకోండి. పర్సంటేజ్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా మళ్ళీ ఇక్కడ సెర్చ్ అనేది ప్రెస్ చేయండి. ఇక్కడ మళ్ళీ దివ్యాంగ అనేది సెలెక్ట్ చేసుకోండి, మళ్ళీ ఓకే అనేది చేయండి. ఇక్కడ కూడా దివ్యాంగ సెలెక్ట్ చేయాలి, ఇక్కడ కూడా టిక్ చేయాలన్నమాట. సింపుల్గా ఇప్పుడు మళ్ళీ అవైలబిలిటీ ఏముందో చూడండి, ఏసీ 1 అనేది సెలెక్ట్ చేశాను నేను, ఫస్ట్ క్లాస్ ఏసీ అనమాట. నాట్ అవైలబుల్, నాట్ అవైలబుల్ అని వచ్చేసింది. మనకి ఇంకోటి చెక్ చేద్దాం, ఏసీలో సీట్స్ అయితే కనుక లేవు అనుకుంటా దివ్యాంగులకి సంబంధించింది, అంటే డిజేబుల్ పర్సన్స్కి ప్రొవైడ్ చేయట్లేదు అనమాట. చూడండి ఎక్కడ కూడా లేనట్టే వస్తుంది. సరే మనం మార్చుదాం, ఏసీ స్లీపర్లోకి వెళ్దాం సరిపోతుంది. స్లీపర్ అయితే కనుక చూపిస్తుంది దివ్యాంగకి. నెక్స్ట్ మనకి ఏంటంటే ఏసీ 3 టైర్ చూద్దాం ఒకసారి డిజేబుల్ పర్సన్స్కి. ఏసీ 3 టైర్లు అయితే కనుక దివ్యాంగకి ఇక్కడ ఛాన్స్ ఉందన్నమాట. ట్రైన్ టు టైం కూడా డిఫరెన్స్ ఉంటుంది అనమాట, మీరు చూసుకోవాలి అది. ఇక్కడ సింపుల్గా బుక్ నౌ మీద క్లిక్ చేసేసిన తర్వాత ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఇస్తుంది, ఓకే అనే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత సింపుల్గా ఇన్ఫర్మేషన్ అయితే కనుక కంపల్సరీ ఫిలప్ చేయాలన్నమాట. మీకు ఇచ్చిన ఐడెంటిఫికేషన్ కార్డు నెంబర్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసేయాలి. ఏది ట్రైన్ పాస్కి ఇచ్చారు కదా కార్డు నెంబర్, అదంతా ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. వ్యాలిడిటీ ఎంతవరకు ఉంది ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ అయితే కనుక చేయాలి. చేసేసిన తర్వాత పేమెంట్కి వెళ్తుందన్నమాట, రివ్యూ చేసుకున్న తర్వాత బుకింగ్ పేమెంట్కి వెళ్తున్నప్పుడు మీరు పేమెంట్ చేసేసి డిజేబుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దివ్యాంగ అనేది సెలెక్ట్ చేసుకుని టికెట్ అయితే కనుక ట్రైన్లో తీసుకోవచ్చు. ఇది ఆన్లైన్లో ట్రైన్ పాస్ ఎవరైతే కనుక తీసుకున్నారో, పాస్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళైతే కనుక ఇలా బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ పాస్ లేదనుకోండి మీకు, అప్పుడు మీరు ఆఫ్లైన్లో మాత్రమే చేయగలరు అనమాట. కార్డు ఉంటే మీరు ఆన్లైన్లో ఇలా టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు డిజేబుల్ పర్సన్స్ అయితే కనుక. నార్మల్ పర్సన్స్ అయితే కనుక చిన్న ఫస్ట్లో చెప్పినట్టు సింపుల్గా బుక్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా, ఇబ్బంది ఏముంటుంది మీకు ఇక్కడ. ఓకే, ఇది వెబ్సైట్లో అయితే కనుక ఇలా ఉంటుంది. మనం ఇప్పుడు యాప్లో ఎలా ఉంటుందో ఏంటి అనేది చెక్ చేద్దాం. నెక్స్ట్ మనం ఒక్కొక్కసారి పిఎన్ఆర్ స్టేటస్ కూడా ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ చూడండి మనకి పిఎన్ఆర్ స్టేటస్ కూడా ఉంటుంది. హోమ్ పేజ్ క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ మనకి ఫ్రమ్ 2 సెలెక్ట్ చేసుకున్న తర్వాత పిఎన్ఆర్ స్టేటస్ మీద క్లిక్ చేసామనుకోండి ఓపెన్ అవుతుంది. ఇక్కడ పిఎన్ఆర్ నెంబర్ అంటే మీ టికెట్ మీద ఉంటుంది, అది ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ నొక్కిన వెంటనే మీరు పిఎన్ఆర్ స్టేటస్ అయితే కనుక వెబ్సైట్లో చూడొచ్చు. ఇది యాప్లో కూడా ఉంటుంది, మీకు అది కూడా చూపిస్తాను. ఇప్పుడు సింపుల్గా దీంట్లో లాగ్అవుట్ అయిపోతాం. ఫ్రెండ్స్ మీరు ఐఆర్సిటీసీ రైల్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ చూడడానికి ఐకాన్ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓపెన్ చేద్దాం, సింపుల్గా అలౌ చేయండి. అలౌ చేసిన తర్వాత చూడండి ట్రైన్ టికెట్ అని ఉంది, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనం ఫస్ట్లో మీకు చూపించాను కదా మీరు రిజిస్టర్ అవుతారు కదా, దాని ప్రకారమే యూజర్ నేమ్ ఇచ్చి సేమ్ పాస్వర్డ్ ఇవ్వండి ఫస్ట్ టైం, తర్వాత మీరు మార్చుకోవచ్చు. చూపిస్తాను నేను అయితే కనుక లాగిన్ అవుతున్నాను ఫస్ట్, ఇంకేం చేయక్కర్లేదు మీరు, సింపుల్గా లాగిన్ అయిపోవడమే. ఇది వెరిఫై చేసుకుంటుంది. తర్వాత ఇక్కడ మీరు పిన్ అనేది సెట్ చేసుకోవాలి సింపుల్గా, సబ్మిట్ అనేది నొక్కండి. ఇక్కడ చూడండి మనకి పిఎన్ఆర్ ఎంక్వైరీ చేయొచ్చు కావాలంటే పిఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేసి. నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి ఫ్యూచర్స్ అనేవి. మనం టికెట్ అనేది ఎలా బుక్ చేయాలో చూద్దాం. ప్లాన్ మై జర్నీ అనే దాని మీద ట్యాప్ చేయండి. గాట్ ఇట్. మీరు స్టార్ట్ ఫ్రమ్ ఎక్కడి నుంచి టూ ఎక్కడ అనేది సెట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఫ్రమ్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. సింపుల్గా సెలెక్ట్ చేసుకున్నాం. ఇంకా మీరు ఇక్కడ ఏం టిక్ చేయకండి, జస్ట్ జర్నీ డేట్ అనేది ఫిక్స్ చేసుకోండి. 29 పెట్టాను నేను సింపుల్గాను, ఇవేమో మీరు మార్చద్దు. సింపుల్గా కంటిన్యూ అనేది చేసేయండి. చేసిన తర్వాత జనరల్ నార్మల్ పర్సన్స్ అయితే కనుక డైరెక్ట్ ఇక్కడ మీరు టికెట్ అయితే కనుక బుక్ చేసేసుకోవచ్చు. సింపుల్గా జనరల్లో ఉంచండి. ఉంచిన తర్వాత ఇక్కడ మీకు ఏసీ 3 టైర్ కావాలంటే 3 టైర్ సెలెక్ట్ చేసుకుని బుక్ నౌ మీద కొట్టేసి కన్ఫామ్ అనేది చేసేయండి. ఓకే అనేది ప్రెస్ చేసేయండి. యాడ్ పర్సన్స్ చేయండి. ఇక్కడ ఫస్ట్ పేరు రాయండి, ఏజ్ ఇవ్వండి, నెక్స్ట్ లోవర్ బెర్త్ ఏం కావాలనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి. ఫిమేల్ మేల్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోండి. డన్ అనేది ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేస్తే యాడ్ అవుతుంది అనమాట దీంట్లో ఇక్కడ. అలాగే పిల్లలు ఎంతమంది ఉన్నారో అది యాడ్ చేసుకోండి. లాస్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా చేంజ్ చేసుకోండి. మీకు మొబైల్ నెంబర్ వాళ్ళది వస్తుంది, మీరు ఇక్కడ మీ మొబైల్ నెంబర్ సెట్ చేసుకోండి. అంతే సింపుల్గా.
సెట్ చేసుకుని లాస్ట్లో పేమెంట్కి వెళ్ళిపోతే సరిపోతుంది అన్నమాట. అంతే, ఇది నార్మల్ పర్సన్స్కి అంతే, అంతమించి డిఫరెన్స్ ఏమీ లేదు. ఇక్కడ సీనియర్ సిటిజన్స్ ఉంటుంది, అంటే పెద్దవాళ్ళు ఉంటే కనుక ఏజ్ అనేది వాళ్ళకు కూడా కొంచెం రాయితీలు అయితే కనుక ఉన్నాయి. దాని ప్రకారం సెలెక్ట్ చేసుకుని మీరు టికెట్ కూడా బుక్ చేసుకుని, మనకి ఇక్కడ దివ్యాంగ ఆప్షన్ ఉంది, దాని మీద సెలెక్ట్ చేసుకుని ఓకే చేద్దాం. సేమ్ ఇక్కడ మించి ఏం డిఫరెన్స్ ఉండదు. ఇక్కడ చూడండి, దివ్యాంగ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక గ్రీన్ కలర్ వచ్చింది కదా, ఇక్కడ ఒక బ్లూ కలర్ వచ్చింది. చూడండి మిగిలిన ట్రైన్స్ దేనికి అది లేదు. ఇక్కడ చూద్దాం, మనకి ఈ గ్రీన్ కలర్ వచ్చింది, దానికి 3 టైర్ సెలెక్ట్ చేద్దాం. అవైలబుల్ నాట్ అని వచ్చింది, మనం స్లీపర్ చూసినా లేదని చెప్పి వచ్చింది ఈ ట్రైన్లో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకోటి వచ్చింది ట్రైన్, ఇక్కడ ఏసీ ఉంది, సెలెక్ట్ చేసుకుని ఓకే అనేది సెలెక్ట్ చేయండి 3 టైర్లో. ఇక్కడ సేమ్ మళ్ళీ బుక్ అనేది సెలెక్ట్ చేసేసుకోండి, కన్ఫర్మ్ చేసేయండి. సేమ్ మీకు వెబ్సైట్లో ఏ రూల్స్ ఉన్నాయో ఇక్కడ కూడా యాప్లో కూడా అదే రూల్స్ ఫాలో అవ్వాలన్నమాట. ఏంటి, మనం ట్రైన్ పాస్కి సంబంధించిన నెంబర్ ఎంటర్ చేయాలి, కాబట్టి ట్రైన్ పాస్ అనేది మీరు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీరు ఇలాగ రాయితీలు అయితే కనుక వస్తాయి అన్నమాట, రేట్ అయితే కనుక తగ్గుతుంది. ఇక్కడ మనకి చూపిస్తుంది కానీ రేట్ అయితే కనుక తగ్గుతుంది అన్నమాట. యాడ్ పర్సన్ అనమాట, పర్సన్ అనేది ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎంటర్ చేయాలి, పేరు ఫీమేలా మేలా ఏజ్ ఎంటర్ చేసిన తర్వాత. ఇక్కడ చూడండి కార్డ్ నెంబర్ అని అడుగుతోంది. కార్డ్ నెంబర్ ఏంటి, మనం ట్రైన్ పాస్ తీసుకుంటాం కదా, అది తీసుకోవాలి. అది తీసుకున్న నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట సింపుల్గాను. నెక్స్ట్ మనకి బెర్త్ ఏం కావాలో సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, వ్యాలిడిటీ, ఆ కార్డుకి సంబంధించింది వ్యాలిడిటీ ఎంతవరకు ఉందో చూసి అది కూడా ఎంటర్ చేసేసి మీరు టికెట్ అయితే కనుక సింపుల్గా బుక్ చేసేసుకోవచ్చు అనమాట. డిజేబుల్ పర్సన్స్ ఎవరైతే కనుక ఉన్నారో వాళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు. ఇంతే, సింపుల్, చాలా ఈజీగా ఉంటుంది అనమాట. రాయితీ కూడా మీకు పేమెంట్ డెబిట్ చేసే టైంలో, అంటే మీరు పేమెంట్ చేస్తారు చూసారా ఆ టైంలో చూపిస్తుంది అనమాట. ఇప్పుడైతే కనుక చూపించదు, నాకు అవసరం లేదు కాబట్టి అంత ఎదరకైతే కనుక మీకు వీడియో అయితే కనుక చూపించట్లేదు. ఇంకా మిగిలిన బెనిఫిట్స్ అంటారా, అది ర్యాండమ్ అనమాట, మీరు కావాలంటే కనుక ట్రై చేయండి. మెయిన్గా మీకు టికెట్ పిఎన్ఆర్ స్టేటస్ గురించి అయితే కనుక చెప్పాను. ఈ 3 లైన్స్లో ఏముందో చూద్దాం ఒకసారి, ట్యాప్ చేద్దాం. మనకి ఆధార్ కార్డు చూడండి, నా పేరు వచ్చింది, ఈమెయిల్ ఐడి వచ్చింది, అంతే, అంతకించి ఏం లేదు. ఇక్కడ కూడా పిఎన్ఆర్ ఉంది, టికెట్ క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. అంతే, మోర్లోకి వెళ్దాం ఒకసారి. మోర్లో అయితే కనుక ఇక్కడ మీరు కస్టమర్ కేర్తో మాట్లాడచ్చు అనమాట. ఒకవేళ మీ టికెట్ అనేది బుక్ అవ్వకుండా డబ్బులు ఏమైనా తీసేసుకున్నా, అలాగే ఏమైనా జరిగినా కూడా మీరు ఇక్కడ కస్టమర్ కేర్తో మాట్లాడి మీరు సాల్వ్ అయితే కనుక చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఇక్కడ మనకి యాప్లో అయితే కనుక ఉంది. డాష్ బోర్డ్ మీద ట్యాప్ చేస్తే కనుక మీకు ఇలా వస్తుంది అనమాట ట్రైన్ అయితే కనుక. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు. ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలు ఇంతే, బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.